ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ అందరికీ పెరుగుతుంది. కొంతమంది బరువు తగ్గడానికి సబ్జా గింజలను ఉపయోగిస్తుంటారు. సబ్జాలో ఫైబర్ అధిక శాతం ఉండడం వల్ల వీటిని తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. పానీయాలు, సలాడ్స్, ఇతర ఆహార పదార్థాలతో పాటు సబ్జా గింజల్ని కలిపి తీసుకుంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అయితే కొన్ని ప్రతికూల గుణాలను కూడా ఇవి కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు పొరపాటున కూడా సబ్జా గింజల్ని తినకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మందులు వాడుతూ ఉంటారు. సబ్జా గింజలు ఈ మందులకు ప్రతిస్పందించే గుణాలు కలిగి ఉండడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుంది. సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేయడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రక్రియ నెమ్మదవుతుంది. సబ్జా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజుకు 4 నుంచి 5 సార్లు తీసుకుంటే అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉండి త్వరగా జీర్ణం కావు. ఇటువంటి పరిస్థితుల్లో జీర్ణ వ్యవస్థ గందరగోళంగా మారుతుంది. శరీరాన్ని వేడి నుంచి రక్షించడంలో వీటిది కీలక పాత్ర. అంతేకాదు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. డిహైడ్రేషన్, మలబద్ధకం లాంటి వాటికి సబ్జా గింజలు మంచి ఔషధం. కొబ్బరి నూనెలో సబ్జా గింజల పిండిని కలిపి రాయడం వల్ల సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయం చేస్తుంది. సబ్జా గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ కణాలకు అవసరమైన కొలాజిన్ లభిస్తుంది. సబ్జా గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కండరాల సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కండరాలకు విశ్రాంతినిస్తాయి.